వైపు కొట్టుకుపోయిన తర్వాత ఇవి బయటపడ్డాయి. సో ఈ విధంగా ఇక్కడ ఉంది, కొంచెం ముందుకు వెళ్తే చూడండి అది ఇదే అవుట్కు రాపు ఏ విధంగా ఒక మొరంలాగా మారిపోయి ఇక్కడ డీకంపోజిషన్ డిసింటిగ్రేషన్ జరిగి ఇదే షీట్ రాకు ఈ విధంగా జరిగిపోయింది. చూడండి ఇంకో ఇక్కడ ఎట్లుంది, దానిపైన ఒక లేయర్లాగా ఎలా ఉంది చూడండి. ఇట్లా ఇలాంటి ఇట్లా మొత్తం జాయింట్స్ అన్నీ ఏర్పడ్డాయి. ఈ షీట్ రాకే డీకంపోజిషన్ అంటే నాచురల్ ప్రాసెస్ జరిగి కెమికల్ రియాక్షన్ జరిగి ఈ విధంగా ఏర్పడ్డది. ఇదే మొరంలాగా కొంతకాలానికి తయారవుతుంది. ఇదంతా వెదరింగ్ ప్రాసెస్ అంటాము. ఇలాంటి ప్రదేశాల్లో బోర్ వేస్తే ఖచ్చితంగా 60 ఫీట్లకు 99% వాటర్ పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి మొరం లాంటి భాగం వెదర్డ్ అయిన భాగం మీ భూమిలో బండ ఉండి బండ కనిపిస్తున్నట్లయితే అలాంటి ప్రదేశంలో బోర్ వేసుకోండి, నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. బండలు కానీ ఇక్కడ మొత్తం మొరం వస్తుందని చెప్పి ఏదో రాయి ఉందని చెప్పి వదిలేయకండి, ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఓకేనా? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుమన్ జియాలజిస్ట్. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మొరం ఏర్పడి మొత్తం జాయింట్స్ ఉన్నాయి అన్నీ.